వాస్తవాలు మరోసారి జాతీయ స్థాయిలో తెలంగాణ గ్రామాలు తమ సత్తా చూపించాయి సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో తన యొక్క ప్రాధాన్యతను చాటుకున్నాయి మొత్తం దేశంలోని టాప్ పదిలో ఏడు తెలంగాణ పల్లెలే మొత్తం టాప్ ట్వంటీలో పదకొండు తెలంగాణ గ్రామాలే ఉన్నాయి సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి గ్రామాలని బలోపేతం చేసే కార్యక్రమాలు ఇవాళ ఇటువంటి ఫలితాలను తీసుకొస్తున్నాయి దాంతోపాటుగా వ్యవసాయ రంగంలో కూడా చాలా దూసుకెళ్తుంది రాష్ట్రం పత్తి ఉత్పత్తిలో నెంబర్ వన్గా అలాగే ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే సెకండ్ ప్లేస్లో ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ విధానాలే ఇందుకు మూలమంటూ వ్యవసాయ రంగ నిపుణులు కూడా దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ అంశంపైన చర్చిద్దాం రైట్ భగత్ గారు ఈరోజు మనం తెలంగాణలో చూసుకుంటే సార్ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏదైతే వ్యవసాయ రంగం ఉందో అది మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు అలాగే నీటి సాగు నీటి సాగు సంబంధించి మన ప్రాజెక్టులన్నిటి వల్ల కూడా ఈరోజు సాగునీటి ఏ విధంగా పెరిగింది అనేది ఏడు సంవత్సరాల్లో తెలంగాణలో రైతులందరూ గమనిస్తున్న సంగతి మనకు తెలుసు గడిచిన సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం కావచ్చు మనందరూ తెలుసు రైతు మన మనం ధాన్యం పండించడంలో దాదాపు ఇప్పుడు రెండో స్థానం అని చెప్పేసి నివేదికలోనే సంసద్ నివేదికలోనే వెల్లడైంది కాబట్టి ఆ రకంగా మనం అందరం చూసుకుంటే దేశంలో తెలంగాణ ఒకప్పుడు చీకటంలోకి ఉంటుందని చెప్పేసి ఎవరైతే ఆంధ్ర పాలకులు అప్పట్లో ఉన్నవాళ్ళు మన కేసీఆర్ మన తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించారో ఈరోజు మనం చూసుకుంటే కేసీఆర్ గారి విధానం సంక్షేమ పథకాలు ఏ విధంగా ఆయన ఆయన చూపిస్తున్నటువంటి ఏదైతే ఏదైతే మన ఈరోజు మనం మన దగ్గర వస్తున్నటువంటి ప్రతిదీ కూడా మనకి ఏదైతే ఏ రకంగా ఫలాలు అందుతున్నాయని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే పదకొండు గ్రామాలు ఈ స్థాయిలో మన దేశ దేశంలోనే పదకొండు ఇరవైలో పదకొండు మన గ్రామాలు టాప్ లో సెవెన్ టాప్ టెన్లో ఇవెన్ ఇట్లా పదకొండు గ్రామాలు మనం నిలవడం అంటే ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏదైతే మన తీసుకున్నటువంటి వైకుంఠ ధామాలు కావచ్చు మన పల్లె ప్రకృతి వనాలు కావచ్చు నర్సరీలు కావచ్చు ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రతి దానికి ఒక ట్యాంకర్ ఏర్పాటు చేయడం నీటికి సంబంధించి వసతులు కల్పించడానికి వాటికి అన్నిటికీ ట్యాంకర్ ఏర్పాటు చేయడం ఇదివరకు ఎన్నడూ ఏ గ్రామంలో దేశంలో కూడా మనం అప్పటి నుంచి అందరికీ చెప్తున్నదే ఏ గ్రామంలో కూడా ఇన్ని వసతులతో కూడిన ఏ గ్రామం లేదు ఆ రకంగా మనం ఈరోజు ప్రతి ఒక్కదాన్ని అభివృద్ధి పరుచుకుంటూ పల్లెని ముఖ్యంగా ప్రగతి చేసుకున్నప్పుడే తెలంగాణ అభ్యుదయంలో బంగారు తెలంగాణగా మారుతుందని చెప్పేసి మనం ఆ రోజు నుంచి చెప్తున్నదే కేసీఆర్ గారి దారిలో మనం అందరం నడుస్తున్నదే ఈరోజు స్వయంగా ప్రతి ఒక్క నివేదికలు కూడా ఆ దిశగా మనలందరికీ కూడా గుర్తింపు తీసుకొస్తున్నది చూపిస్తున్నది కూడా మనందరం గమనిస్తున్నాం ఇన్ని చేస్తున్న క్రమంలో కూడా ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వానికి మన మీద ఆ వివక్ష ఎందుకో కూడా జనాలు కూడా అది కూడా గమనిస్తూనే ఉన్నారు ఆ విధంగా ఈరోజు నివేదికలు చూసైనా కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులైనా కానీ వాళ్ళు కూడా దాన్ని చూసి ఒకసారి కేసీఆర్ గారి ఆయన చేస్తున్నటువంటి ఏదైతే పాలనని వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మనతో ఉండి ఆ రకంగా మనం ముందుకెళ్ళి ఈరోజు పల్లె ప్రగతి మన పల్లెలు ఏదైతే ప్రగతి సాధిస్తున్నాయో ఆ విధంగా అయినా వాళ్ళందరూ నడుచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న సంగతి తెలియజేస్తాం రైట్ వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ పల్లె ప్రగతి ద్వారా ఇందాక వారు ప్రస్తావించడం అనేక కార్యక్రమాలు నర్సరీ మొదలుకొని వైకుంఠధామం వరకు అవి ఏర్పాట్లు ఆ సౌకర్యాలు ప్రజలకు అందుతున్నాయి ద సేమ్ టైం అక్కడ మిషన్ భగీరథతో పల్లెలకు నీళ్ళు వచ్చినాయి తర్వాత వ్యవసాయ రంగం బలోపేతం ఇవన్నీ కూడా పల్లెల్ని బలోపేతం అవ్వడానికి ఎట్లా దోహదపడుతూ వస్తున్నాయి పల్లె వాతావరణంలో పెరిగి పుట్టి ఉద్యమ నేపథ్యంలో గూడాలు చిన్న చిన్న గ్రామాలు అసలు రహదారులు లేని వాటికి కరెంట్ లేని ప్రాంతాలకు వెళ్ళి ఇవన్నీ తిరిగినటువంటి ఉద్యమ నేతగా ఉన్నటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత తను అను చూసినటువంటివి అనుభవించినటువంటివి తన కళ్ళ ఉన్నటువంటివి ఇది మార్పు జరగాలనేటటువంటి విధంగా ఈరోజు ఏదైతే సంసద్ ఆవాస్ గ్రామ యోజన అయితే ఉన్నదో వాళ్ళు తీసుకున్నటువంటి పారామీటర్స్ ఏవైతే తీసుకొని వాళ్ళు లెక్కిస్తూ ఉన్నారు ఆ లెక్కించేటటువంటి పారామీటర్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా తెలంగాణలో అమలవుతున్నటువంటివే పారామీటర్స్ పెట్టారనేటటువంటి విధంగా దేశానికి ఒక ఆదర్శంగా సదిలో టాప్ సెవెన్ టెన్లో సెవెన్ విలేజెస్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని కోట్ల బడ్జెట్ ఎక్కడెక్కడ పెడతా ఉన్నారు అదిలో ఏడు రావడం అంటే మామూలు విషయం కాదు మనం చూడాల్సినటువంటిది అంటే ఇక్కడ ఆ పారామీటర్స్ కూడా ఏంది ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ మధ్య అంటే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్న గ్రామాల మధ్యన పోటీ ఏర్పడ్డది దేశవ్యాప్తం కాదు మన తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల మధ్యన ఆ జిల్లాలో ఉన్న గ్రామాల మధ్యన నువ్వా నేను అనేటటువంటి పోటీ ఏర్పడద్ది ఇంకా దేశవ్యాప్తంగా వేరే వాళ్ళు వచ్చి ఎక్కడ ఏదో చేస్తారు అనుకోవడానికి కూడా లేదు ఇందాక పెద్దలు చెప్పారు కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళట్లేదు వెళ్లకుండా అసలు గ్రామంలో ఈ గ్రామానికి ఒక పాలనా వ్యవస్థ స్వతహాగా ఒక ట్రాక్టర్ ఉండాలి ఒక డంపింగ్ యార్డ్ అనేటటువంటి గ్రామంలో ఉండాలి ఈ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇంటింటికి ఇచ్చేటటువంటి కార్యక్రమం అనేటటువంటిది కేంద్రానికి సంబంధించినటువంటి ఏజెన్సీలే దేశంలో చాలా గొప్పగా అమలవుతుందని చెప్పి కితాబులు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాను నీతి ఆయోగ్ లాంటి వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్టులకు కాళేశ్వరానికి కానీ ఇక్కడ అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కానీ కేటాయించు ఇరవై నాలుగు వేల ఆరు వందల చిల్లర దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి అని చెప్పి సిఫారసు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే పాలన అనేటటువంటిది ఒక పట్టణాలకు ఒక రాజధానికో పరిమితం కాకుండా జిల్లా కేంద్రాలకు నగరాలకు పరిమితం కాకుండా గ్రామంలో జరిగేటటువంటి దానిలో కూడా అక్కడ నివసించేటటువంటి ప్రజలకు కూడా పరిశుభ్రత అసలు నర్సరీలు ఒక గ్రామంలో పెట్టాలనేటటువంటి ఆలోచన గతంలో జిల్లా కేంద్రానికి ఒక ట్రాక్టర్ తీసుకొని పోతే ఒక యాభై వంద చెట్లు పంపించేటటువంటి పరిస్థితి రోజు నర్సరీకి మీరు ఏ కాలంలో ఎండాకాలము వర్షాకాలం ఏ కాలం ఈ కాలం మనం మాట్లాడేటటువంటిది టీవీల ముందు ముందు కూర్చొని చూస్తున్నటువంటి పెద్దన్నలు రైతులు అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న యువత వాళ్ళందరూ చూస్తూ ఉంటే వాళ్ళ ఊర్లో నర్సరీ ఉందా లేదా పెట్టినటువంటి చెట్లను రక్షించకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకుంటా అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి గారే ఆదేశాలు ఇచ్చి మీరు కనుక చెట్లను రక్షించకపోతే మీ పదవి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే గ్రామసీమలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలనేటటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచన విధానంతో ఈరోజు వచ్చినటువంటి ఇన్ని ఇన్ని గ్రామాల్లో దేశవ్యాప్తంగా మనకు అవార్డులు రావడం కానీ గుర్తింపు పొందడం కానీ జరిగింది రానున్న రోజుల్లో ఇరవైకి ఇరవై కూడా వచ్చినా మనం ఆచరిపోవలసినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే అవకాశమే ఎక్కువగా రైట్ భగత్ గారు చివరికి అంటే మీరు మీ కాన్స్టిటెన్స్లో కూడా ఇటువంటి విలేజెస్ బాగా స్ట్రాంగ్ కావడానికి ప్రభుత్వ కార్యక్రమాలు అవలంబిస్తూ వస్తున్నారు సో ఇవాళ ఇటువంటి ఒక మంచి రిజల్ట్స్ వస్తుంటే ఇవాళ ఒక సుదీర్ఘ రాజకీయ భవితం ఉన్నటువంటి మీలాంటి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఒక మంచి స్పిరిట్ అనేది ఎట్లా అందుతూ ఉంటుంది ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా నిజంగా నేను ఏదైతే గడిచిన ఆరు నెలల్లో ఇదివరకు మా నాన్నగారు రెండు వేల పద్దెనిమిది వరకు గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కావచ్చు దాని తర్వాత ఇప్పుడు ఆరు నెలల్లో కావచ్చు నేను ఏదైతే చూస్తున్నానో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులు కూడా ఈరోజు టీఆర్ఎస్ పై వైపు ఎందుకు వస్తున్నారంటే అది కే కేవలం కేసీఆర్ గారి ఆలోచన ఆయన దారి ఆయన విధానమే ఆయన విధానం ఇప్పటికే ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు ఆ విధంగా పల్లెలు ప్రగతి చేకూరాలని ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు అట్లాంటి పల్లెల్ని సంక్షేమ పథకంలో నడిపించే ఏకైక రాష్ట్రం కూడా దేశంలో ఒక తెలంగాణ అని కూడా గమనిస్తున్నారు ఆ విధంగానే కూడా భవిత మా భవిష్యత్తు ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులు కూడా మేము అందరం కూడా తెలంగాణ అది ఒక కేసీఆర్ వల్లే సాధ్యమవుతుంది ఇది అభ్యుదయ పదంలో నడవాలంటే అని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా భావిస్తున్న సంగతి కూడా లేదా ఇవన్నీ కూడా ఏవైతే నివేదికలు ఇస్తున్నాయో అది ఒకరో ఇద్దరు వాళ్ళు వీళ్ళు చెప్తే ఇచ్చే ఇది పథకాలు ఈ సంగతి ఇవన్నీ కూడా కావాలని సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా కేంద్ర సంబంధించిన విభాగాలు ఈ రోజు మనకు అంత రకంగా మంచి ర్యాంకింగ్స్ ఇస్తూ ఈ రోజు మనల్ని రాష్ట్ర అభ్యుదయ పదంలో నడిపిస్తుందని చూపిస్తున్న ఏదైతే ర్యాంకింగ్స్ ఉన్నాయో దానికి అనుగుణంగానే యువకులు అందరూ కూడా గమనిస్తున్నాం ఆ విధంగానే మేము ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ పార్టీ అయితేనే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్న అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దీనివల్లనే ఈరోజు పల్లెల్లో మేము ఎక్కడ చూసుకున్నా కానీ ఆ పరిశుభ్రత కావచ్చు ఎక్కడ చూసిన చెట్లు కావచ్చు ఆ విధంగా ఇప్పుడు జలాలు పెరగడం ఒకప్పుడు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉన్న భూమి ఈరోజు ఇరవై లక్షల పైగా దాటి మంచి సంపద పెరగడం కావచ్చు వాళ్ళ ఇంట్లో మంచి సంతోషాలు నింపడం కావచ్చు ఒక పెళ్లి చేసుకున్న ఒక దగ్గర అనుకోకుండా ఒక రైతు చనిపోయిన ఈరోజు కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఎన్నో ఒక రైతు భీమా రూపంలో వాళ్ళకి ఐదు లక్షలు రావడం పెళ్లి చేసుకుంటే పేదింట పెళ్లి చేసుకుంటే ఈరోజు నక్ష నోట పద రావడం ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు ఒక గ్రామం పచ్చగా ఉండాలంటే ఒకప్పుడు బిందలు మోస్తూ ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ నీళ్లు మోసేది ఈరోజు మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయనే సంతోషం ప్రతి ఒక్క యువకుల్లో ఉంది ఇది తెలంగాణ ఖచ్చితంగా ఒక కేసీఆర్ వల్లే మంచి అభ్యుదయ పదంలో నడుస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క యువకులు కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిస్తున్న సంగతి తెలుసుకోవాలి ఇటుగా దేశానికి పల్లెసీమలే పట్టుకొమ్మలు అన్నటువంటి ఒక మాటను నిజం చేస్తూ పల్లెల్ని మరింత స్ట్రాంగ్గా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో దానివల్ల కేంద్ర ప్రభుత్వం విభాగాల నుంచి సంస్థల నుంచి వస్తున్నటువంటి ఈ కాంప్లిమెంట్సే ఈ ర్యాంకులు అందుకు నిదర్శనం రాబోయే రోజుల్లో తెలంగాణ పల్లెల్ని పట్టణాలని మరింత స్ట్రెంగ్న్ చేసి ప్రజలకు మరింత చేరువ అవుతుంది ప్రభుత్వం అనేది వక్తలు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నోముల భగత్ గారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఇది వాటి